ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణపతి. గణపతి డైరీ ఫామ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళిపోతాం. చూడండి అన్న, ఈ వీడియోలో కనిపిస్తున్న నావైతే అమ్మకానికి అయితే ఉందన్న. ఫర్ సేల్ కోసం అయితే మన దగ్గరికి అయితే వీడియో అయితే రావడం జరిగింది అనమాట. సో సెకండ్ ల్యాక్ టీస్ నావన్న. సో తీసుకునే వాళ్ళు మాత్రం మేపుకునేటోళ్ళకి అయితే అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే బ్రదర్ అయితే మనం చెప్పాడు అనమాట. సో మజ్జిగలో కానీ స్వాదిలో కానీ దేంట్లోనైనా సరే కరెక్ట్గా ఉంటుందని అయితే బ్రదర్ అయితే మనం చెప్పాడు అనమాట. సో సెకండ్ లాక్టేషన్ ఆవన్న ఉదయం ఒకవేళ ఇంత అయితే ప్రీవియస్ ఈతల్లోనూ కూడా ఉదయం 4 సాయంత్రం 4 పాలు రోజుకి 8 లీటర్ల పాలు అయితే బ్రదర్ అయితే ఇస్తుందని అయితే బ్రదర్ అయితే మనం చెప్పాడు అనమాట. ఇవ్వడానికి వారం టైం ఉంది కాబట్టి. సో ఒకసారి ఎవరన్నా కావాలనుకున్నా ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ధర విషయానికి వచ్చేసరికి బ్రదర్ అయితే 60,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, బార్గెనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. చాలామంది ఎవరైనా రేటు మెన్షన్ చేసినప్పుడు కంపల్సరీగా అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, బార్గెనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఒకసారి చూసి చెక్ చేసుకొని దానికి ఆ రేటు కిడుతుందా కిట్టదా అని చెక్ చేసుకొని అయితే చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఆవును కానీ దేనైనా కొనేటప్పుడు మాత్రం కంపల్సరీగా దగ్గరికి వెళ్ళి చూసుకొని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, ఇది ఒంగోలు తోడ, ఇది కూడా అమ్మకానికి అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా సేల్ కోసం అయితే పెట్టారు. సో ఇది 1 ఇయర్ కంప్లీట్గా 1 ఇయర్ అయితే అయిందని అయితే బ్రదర్ అయితే మనం చెప్పాడు అనమాట. సో దీని ధర వచ్చేసి 25,000 చెప్తున్నాడన్న, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సో ఈ రెండు అయితే మన దగ్గరకి అయితే సేల్కి అయితే రావడం జరిగింది అనమాట. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రం అన్న నెంబర్ నేను టైటిల్ పైన పెడతాను. సో ఏదైనా సరే అడ్రస్ కానీ ఏదైనా సరే ఆయన అడగండి. ఓన్లీ విజయనగర సర్కిల్లో ఉందని, విజయవాడ సర్కిల్లో ఉందని అయితే మాత్రమే చెప్పాడు. సో ఊరు పేరు కానీ ఏది కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదనమాట. మ్యాక్సిమం అందరికీ కూడా కాల్ చేసి కనుక్కోవాలా అంత టైం మన దగ్గర ఉండదు కాబట్టి మ్యాక్సిమం నేను కాంటాక్ట్ నెంబర్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో వీరైనంత వరకు దాని మీద బేస్ అయ్యి ఒకసారి కాల్ చేయండి. మ్యాక్సిమం అతను కాల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అడ్రస్ మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయలేదు, విజయవాడ సర్కిల్లో ఉంటుందని అయితే బ్రదర్ అయితే మనం చెప్పాడు అనమాట. సో వీరైనంత వరకు అన్న నెంబర్ పట్టుకొని ఒకసారి అడ్రస్ ఎక్కడైనా కనుక్కొని మ్యాక్సిమం కాల్ చేసుకొని దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.